మన్మథుడు 2 డిజాస్టర్ తర్వాత కింగ్ నాగార్జున సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన బంగారాజు మూవీ పర్వాలేదనిపించినా అది నాగచైతన్య కాథాలో పడిపోయింది. ఇక గతేడాది రిలీజ్ అయిన ది గోస్ట్ మూవీతో మరో ఫ్లాప్ ని ఆదుకున్నాడు ఈ సీనియర్ హీరో. ఇలా వరుసగా అరడజనకు పైగా ఫ్లాప్ అందుకున్న నాగార్జున ది గోస్ట్ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు టైం తీసుకున్నాడు. ఈ క్రమంలో చాలా కాంబినేషన్లు తెరపైకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. అయితే రైటర్గా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ఆల్మోస్ట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆర్ఎక్సాండర్ డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రసన్న కుమార్ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. పాత్రను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దడంతో నాగార్జున అజయ్ భూపతి చెప్పిన స్టోరీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు ఈ సినిమాను నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి ఆయన సొంత ప్రొడక్షన్ లో మంగళవారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుందట. దీని తర్వాత నాగ్ తో చేసే సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.